ఈరోజు నేను వినుకొండ కోర్టుకు రావడానికి ప్రధానమైన కారణం రషీద్ అనే వ్యక్తి ఇక్కడ అతి దారుణంగా చంపేసిన తర్వాత చంపేయబడింది. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి ఈ విధమైన దారుణం జరిగిందనే ఒక వారు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు ముఖ్యంగా కుటుంబ సభ్యులకి కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పోలీస్ పరంగా కానీ న్యాయపరంగా కానీ మీరేమన్నా చిక్కులు ఉండి సరైన పందాల్లో కేసు నడవకపోతే ఆ కేసు న్యాయపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా నేను చేయిస్తానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆ పని ఇది న్యాయపరంగా దీన్ని కేసు నడపాలనే ఉద్దేశంతో ఆ పని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది. దాని దరిమిలా నేను ఈ కేసులో చూసుకుంటే ముహర్రం రోజు ఒక ముస్లిం అబ్బాయి చనిపోయింది, చాలా ఘోరంగా మర్డర్ జరిగింది. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఈ మర్డర్కి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు ఇద్దరిని పోలీసు వారు సాక్ష్యాలన్నీ చెప్పినా కూడా పోలీసు వారు వారిని ముద్దాయిలుగా చేయనటువంటి పరిస్థితుల్లో ఇది అన్యాయము, ఇది సక్రమం కాదు, న్యాయబద్ధం కాదు, న్యాయ సమ్మతం కాదు అనే ఉద్దేశంతో వారిని ముద్దాయిలు చేసి ఇద్దరిని ఈరోజు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని ఒక మాట ఇచ్చిన దాన్ని బట్టి నేను వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. దానికోసం నేను ఈరోజు వినుకొని కోర్టుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మేము లీగల్గా న్యాయపరంగా చట్టసమ్మతంగా పోలీసు వాళ్ళు దుర్మార్గమైన కేసులు పెట్టినా తెలపండి, మేము వచ్చి నిలబడతాం. న్యాయపరంగా మనం అన్యాయం చేయమని ఎవరు చెప్పరు, చేస్తే కూడా ఎవరు రక్షణకు రాలేదు. మనకి అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగింది? పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనక ఉన్నది అని మెసేజ్ మట్టుకిస్తున్నాం, చాలా స్పష్టంగా ఇస్తాం, చాలా దృఢంగా ఇస్తున్నాయి. కంప్లైంట్లో కానీ సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలంలో కానీ దాని ప్రకారం షమీం ఖాన్ను ఆయుబ్ ఖాన్ అనే ముద్దాయిల ప్రోద్బలంతో వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళ కేసులో ముద్దాయిలుగా పెట్టలేదు. అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటి ముద్దాయిలుగా చేర్చడం మేము ఈరోజు కోర్టు. Please subscribe dot news.